ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ప్రస్తుతం ఎంపీ గారు మనతో ఉన్నారు అనకాపల్లి. మేడం చెప్పండి, మొత్తమే కూడాను ఎన్నికలకు ముందే మీరు శంకారం పూరించినట్లుంది. మొత్తం పార్టీ గార్డు అంతా కూడా చాలా హుషారుగా ఉత్సాహంగా ఉన్నారు. అసలు మీలో కూడాను బ్రైట్నెస్ వెలిగిపోతుంది. ఏంటి 2024 వైనాట్ 175 అనేది రీచ్ అవుతున్నారా? తప్పకుండా. ఇప్పటికే మరి మాట తప్పని మడమ తిప్పని నాయకునిగా పేరు తెచ్చుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాల ద్వారా మరి అన్ని రకాల హామీలను కూడా నెరవేర్చి ఇచ్చిన హామీలని ఇంచుమించుగా 99% ఇప్పటికే నెరవేర్చి ఒక ధైర్యంగా ఉత్సాహంగా కూడా మరి ఎన్నికలకు మేము వెళ్ళబోతున్నామని చెప్పి మీ ద్వారా చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తూ, ఇవాళ క్షేత్రస్థాయికి కూడా మండల స్థాయి నాయకులు కూడా ఉత్సాహంగా గ్రామాల్లో మనం ఏమైతే చేసామో అది చెప్తే చాలు మనకి తప్పనిసరిగా ప్రజలందరి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాము. ఎందుకంటే పార్టీలకి మతాలకి ఎవరికి కూడా అతీతంగా మనం ఈరోజు పేదరికం నిర్మూలన అలనాడు పూజ్య బాపూజీ ఏదైతే గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని చెప్పారో, ఇవాళ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాము, నిరుపేదలకి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలని కూడా అందిస్తున్నాము పార్టీలకు అతీతంగా. ఎవరైతే అర్హులో వాళ్ళకి తప్పనిసరిగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎటువంటి వివక్షకి చోటు లేకుండా ఎటువంటి అవినీతికి కూడా తావు లేకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా మరి దేశంలో కని విని విని ఎరుగని రీతిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అమలు చేస్తూ ఉంది. దేశంలో ఇవాళ మన రాష్ట్రం వైపు చూస్తున్నారు అందరూ కూడా. మా సహచర ఎంపీలు మాట్లాడుతూ ఉంటారు, మరి మీకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయ వ్యవస్థ, ఒక రైతు భరోసా కేంద్రం మరి గ్రామాల్లో ఏర్పాటు చేసి రైతన్నలకు కూడా సహాయం అందించే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మీ రాష్ట్రంలో అమలవుతున్నాయని ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మేము చేసినవి చెప్తే చాలు, తప్పనిసరిగా 175 టార్గెట్ రీచ్ అయ్యి జగనన్నకి కానుకగా వచ్చే 2024 ఎలక్షన్స్లో ప్రజలంతా కూడా దీవించి ఆశీర్వదించి ఆయన్ని మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని చెప్పి మా ప్రగాఢ విశ్వాసం. చెప్పండి, ఉత్తరాంధ్రలో చాలా వరకు కూడాను జగన్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి చెందింది. కృష్ణార్బన్లు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, రేపు మాపు గౌరవ సీఎం గారు రాజధానికి విశాఖపట్నం వెళ్తున్నారు, ఎలా ఉన్నారు ఆ ఏరియాకు సంబంధించిన ఒక మహిళగా? ఈరోజు నిజంగా ఉత్తరాంధ్ర వెనుకబాటు వచ్చింది అంటే మరి గత ప్రభుత్వం కానీ గత పాలకులు ఎవ్వరు కూడా ఉత్తరాంధ్ర వైపు దృష్టి పెట్టలేదనేది వాస్తవం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన వికేంద్రీకరణ అన్న ఒక మూల సూత్రాన్ని నమ్మి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలని అటు న్యాయ రాజధాని కానీ ఇటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ పరిపాలన రాజధాని కానీ ఇవన్నీ కూడా ఒక సిద్ధాంతపరంగా ఈరోజు వెళుతూ ఈరోజు ఇన్ని రోజులకి ఉత్తరాంధ్ర ప్రజల వైపు వెనుకబడిన వర్గాల వైపు ఈరోజు అభివృద్ధి చెందబోతున్న, ఎందుకంటే ఇప్పటికే ప్రపంచపటంలో విశాఖపట్నానికి ఎప్పటి నుంచో మరి ఒక గుర్తింపు ఉంది కానీ అభివృద్ధికి నోచుకోలేదు. బట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖకి తరలి వస్తున్న నేపథ్యంలో దసరా పండుగ నిజమైన దసరా పండుగ మా ఉత్తరాంధ్ర వాసులందరికీ అని చెప్పి మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలు విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒకటి ఒకటి కూడా మనకి కార్యరూపం దాలుస్తూ ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంకి వచ్చిన వెంటనే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి మరి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఆయన పనితీరును చూసిన విధానం, మాట ఇచ్చారంటే ఖచ్చితంగా దానికి ఎటువంటి అడ్డంకులు ఎదురైనా సరే మరి ధీటుగా ముందుకు వెళ్ళిపోయే స్వభావం ఉన్న యువ నాయకులు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజాప్రతినిధులుగా మా అందరి అదృష్టం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. మొత్తమే కూడాను ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకున్న గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకే అందరూ కూడా ఉంటారంటున్నారు అనకాపల్లి ఎంపీ. వీడియో జర్నలిస్ట్ విజయ్ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.